లోక్సభ ఎన్నికల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నగర పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతా విధానం అమలు చేస్తున్నారు. గొడవలకు ఆస్కారం లేకుండా రౌడీ షీటర్లకు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. 100% సీసీ కెమెరాల నిఘావి మధ్యలో పొరపాట్లు, ఘర్షణలకు ఆస్కారం లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలున్నాయి. ఒకే చోట పోలింగ్ కేంద్రాలున్న చోట సగటున 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినా వెంటనే అడ్డుకునేలా అడుగడుగునా సిబ్బందిని మోహరించారు. నగరంలో 5 మించి గుమికూడకుండా ఆంక్షలు విధించారు. అల్లర్లకు అవకాశం లేకుండా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్న సిబ్బంది, వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, మీడియా ప్రతినిధుల్ని మాత్రమే అనుమతిస్తారు. సెల్ఫోన్లు, అగ్గిపెట్టెలు, రికార్డింగ్ చేసే పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని లోపలికి అనుమతించరు. తొలిదశలో స్థానిక పోలీసులు విధుల్లో ఉంటారు. కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేసి నిషేధిత వస్తువులు ఉన్నాయో లేదో తనిఖీ చేసి పాసులున్న వారిని మాత్రమే అనుమతిస్తారు. 2వ దశలో ఏఆర్, స్పెషల్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేస్తారు. 3వ దశలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మరోసారి తనిఖీ చేశాక లోపలికి పంపిస్తారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఎన్నికల సిబ్బంది లోపలికి వెళ్లేందుకు వేర్వేరు మార్గాలను కేటాయించారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లాక ఒక హాల్లో ఉండే వ్యక్తి ఇంకో హాల్లోకి వెళ్లేందుకు వీల్లేదు. ఏజెంట్లకు, అధికారులకు ఆహారం, శౌచాలయం, అన్ని వసతులు కల్పిస్తారు. తరచూ బయటకు రాకపోకలు సాగించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ హాల్లో పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించి కౌంటింగ్ కేంద్రంలో చిత్రీకరిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని అధికారులు తెలిపారు. అందుకనుగుణంగా పోలీసులు, జీహెచ్ఎంసీతో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమన్వయం చేసుకుంటున్నారు.